హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా టైమ్స్ నా పేరు శ్రీకాంత్ గోరంట్ల ఈరోజు మనం మాట్లాడుకునే మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చేసి కన్సల్టెన్సీ నుంచి వచ్చింది ఇంటర్వ్యూ షెడ్యూల్ ఎప్పుడంటే ట్వంటీ థర్డ్ టు ట్వంటీ ఎయిత్ జూలై అనమాట ఓన్లీ ఫర్ ఫిమేల్స్ అని మెన్షన్ చేశాడు వీళ్ళు ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ ఇడ్ష్యూరెన్స్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో అదేవిధంగా అకౌంట్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు అదేవిధంగా కింద మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాడు ఇది కన్సల్టెన్సీ కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ మాట్లాడిన తర్వాత మాత్రమే మీ అప్డేటెడ్ రిజమ్ని ఫార్వర్డ్ చేయండి కింద నోట్ ఇచ్చాడు క్యాండిడేట్స్ అప్లై ఏపీఎన్ తెలంగాణ క్యాండిడేట్స్ అని ఇచ్చాడు జాబ్ లొకేషన్ హైదరాబాద్ మాత్రమే అని మెన్షన్ చేశారు అనమాట ఆల్ ది బెస్ట్ అండి అందరికీ అదేవిధంగా మనం మాట్లాడుకునే రెండో నోటిఫికేషన్ కూడా కన్సల్టెన్సీ బేస్డ్ అండి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు ఏపీఏ అండ్ ఫార్ములేషన్ కంపెనీలో వర్క్ చేయడానికి వీళ్ళు కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్యూసీ క్యూఏ మైక్రోబయాలజిస్ట్ ఆర్ఎండి ఏఆర్ఎండి పర్చేజ్ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చి జీరో నుంచి ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండి అదేవిధంగా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉందంటే ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ జూలై మధ్యలో ఉంటుంది కింద మొబైల్ నెంబర్ ఇచ్చారు ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మనం మాట్లాడుకునే థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మేయర్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది వీళ్ళు ప్రొడక్షన్ కెమిస్ట్ అడుగుతున్నారు లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా ఎం ఫార్మసీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి జీరో నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ టూ ఉన్నాయి అని ఇచ్చారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ అప్డేటెడ్ రెజ్యూమ్ని దివ్య ఎట్ ది రేట్ ఆఫ్ మేయర్ డాట్ కో డాట్ ఇన్కి ఫార్వర్డ్ చేయండి ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జునో ఫార్మా నుంచి వచ్చిందండి వీళ్ళు ఫ్రెషర్స్ని మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని అడుగుతున్నారు జీరో నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లొకేషన్ వచ్చేసి గుజరాత్ వాపీ సూరత్ దహేజ్ ఔరంగాబాద్ అహ్మదాబాద్ నేవీ ముంబై అండ్ గోవా లొకేషన్లో అడుగుతున్నారు ఏఏ డిపార్ట్మెంటే క్యూసీ క్యూఏ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మైక్రోబయాలజీ ఈహెచ్ఎస్ ఆర్ఏ ఆర్ఎన్డి డిపార్ట్మెంట్ అడుగుతున్నారు ఫ్రెషర్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ మధ్యలో పాస్ అవుట్ అవుట్లో అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటుందో వాళ్ళకు ఒక మంచి అవకాశం అండి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సి బీఫార్మ్సీ ఎంఫార్మ్సీ బీటెక్ ఎంటెక్ అండ్ మైక్రోబయాలజీ అనమాట ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్ పొజిషన్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెషెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కలిపి చాలా మంచి ఆపర్చునిటీ అండి అందరూ కంపల్సరిగా మీరు దీనికి అప్లై చేయండి ఈమెయిల్ ఐడి వచ్చి జెనో ఫార్మాసీ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కింద మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ మనం మాట్లాడుకునే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాసూటికల్ లిమిటెడ్ నుండి వచ్చిందండి వీళ్ళు క్యూసీ క్యూఏ ఐపీక్యూఏ అండ్ క్యూఏ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ అనమాట వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ మధ్యలో మీరు అటెండ్ అవ్వచ్చు సో రేపు వీళ్ళెండు కూడా ఛాన్స్ ఉందండి కింద నోట్ ఇచ్చాడు ఎంఎస్సి బీఫార్మా ఎంఫార్మా ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అటెండ్ అని ఇచ్చాడు ప్రిఫర్డ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కూడా మెన్షన్ చేశాడు ఇంటర్వ్యూ టైం ఎప్పుడంటే టెన్ థర్టీఎం నుంచి ట్వల్వ్ థర్టీ పిఎం అనమాట కింద ఇంటర్వ్యూ వెన్యూ ఇచ్చాడు ఫోర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల హైదరాబాద్ అని సో అందరూ అటెండ్ అవడానికి ట్రై చేయండి అండి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కెగ్లో ఫార్మా నుంచి వచ్చింది ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ అనమాట ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ వీళ్ళు క్యూసీలో ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు అదేవిధంగా ప్రొడక్షన్లో ట్రైనింగ్ కెమిస్ట్ కెమిస్ట్ ఆపరేటర్స్ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి ఫోర్ ఇయర్స్ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏంటంటే బీఏ బీకామ్ అండ్ బీఎస్సీ ఎంఎస్సి అండి ఓన్లీ మేల్ అని ఇచ్చాడు ఫిఫ్టీన్ పొజిషన్స్ ఉన్నాయి కింద వెన్యూ ఇచ్చాడు అదేవిధంగా రూట్ ఇచ్చాడు నోట్ ఇచ్చాడు ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ ప్రభుత్వం అని కింద మొబైల్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాడు ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆప్టిమస్ డ్రగ్స్ నుంచి వచ్చిందండి వీళ్ళు ఫ్రెషర్స్ని మరి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని అడుగుతున్నారు పొజిషన్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్ అండ్ జూనియర్ కెమిస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి జ్యూరివే నుంచి టూ ఇయర్స్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టూ అండి ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ఎప్పుడంటే ట్వంటీ ఫోర్త్ జులై అండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలో అటెండ్ అవ్వాలి వెన్యూ కూడా ఇచ్చాడు జాబ్ రోల్ ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ మధ్యలో పాస్ అయిన మాత్రం అటెండ్ అవ్వాలి అదేవిధంగా పర్సన్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ యాక్టివిటీస్ లైక్ రెగ్యులర్ అనాలిసిస్ అని ఇచ్చాడు దోస్ హూ హార్ నాట్ అటెండెడ్ దిస్ ఇంటర్వ్యూ కెన్ షేర్ దియర్ అప్డేటెడ్ సీవీస్ టు బిలో మెయిల్ ఐడిసి ఇచ్చాడు రామకృష్ణ డాట్ ఏ ఎట్ ది రేట్ ఆఫ్ ఆప్టిమస్ డ్రగ్స్ డాట్ కామ్ అదేవిధంగా ప్లాంట్ హెచ్ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ ఆప్టిమస్ డ్రగ్స్ డాట్ కామ్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలే మా కాలేకపోతున్నారో వాళ్ళు మాత్రమే ఫార్వర్డ్ చేయాలన్నమాట కింద నోట్ ఇచ్చారు మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్ విత్ ఇమీడియట్ జాయినింగ్ అని అదేవిధంగా మన నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి హెట్రో డ్రగ్స్ నుంచి వచ్చిందండి ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ అనమాట డేట్ ఎప్పుడంటే ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ సండే అనమాట టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ పాస్అట్ బాచ్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ట్వల్వ్ థర్టీ పిఎం మధ్యలో అటెండ్ అవ్వాలన్నమాట డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్లో అయితే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు కావాలి క్యూసీ క్యూఏ ఆర్ వాళ్ళకి ఎంఎస్సీ ఆర్గానిక్ ఆర్ ఆర్ఎల్ కెమిస్ట్రీ కావాలి మెయింటెనెన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఐటీఐ ఫిట్టర్ ఆర్ డిప్లొమా మెకానికల్ కావాలి ప్రొడక్షన్ హెల్పర్ అయితే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఓన్లీ కావాలన్నమాట కింద అట్రాక్టివ్ శాలరీ ప్లస్ పీఎఫ్ ఈఎస్ఐ మెడికల్ ఇన్సూరెన్స్ సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్ అన్నీ ఇచ్చారండి ప్రిఫరబుల్లీ మెయిల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు ఏజ్ బిలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని ఇచ్చాడు జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండి వెన్యూ కూడా ఇచ్చారు హెట్రో కార్పొరేట్ ఆఫీస్ ఆపోజిట్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ ఎయిటీన్ అని చాలా మంచి ఆపర్చునిటీ అండి అందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి అదేవిధంగా మన నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆప్టిమస్ ఫార్మా నుంచి వచ్చింది ఇది పూర్తిగా ఫార్ములేషన్ డివిజన్ అనమాట ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడంటే ట్వంటీ ఫోర్త్ జులై ట్వంటీ ట్వంటీ వన్ సాటర్డే అనమాట డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్ములేషన్ ఏఆర్డి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎంఎస్సీ అండ్ లెటర్ కెమిస్ట్రీ ఆర్ ఎం ఫార్మసీ ఇన్ ఫార్మాసూటికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి జీరో నుంచి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి ఏఆర్ఎండిలో అదేవిధంగా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏఆర్ఎన్డీలో ఉంటే ఎలిజిబుల్ అనమాట ఇంటర్వ్యూ టైమింగ్స్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇచ్చాడు మొబైల్ నెంబర్స్ అన్నీ ఇచ్చాడు సో మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత మాత్రమే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కెమ్ వేడా లైఫ్ సైన్సెస్ అనేవి వచ్చింది వీళ్ళు ఆర్ అండ్ కెమిస్ట్ని అడుగుతున్నారు ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ అనమాట క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ మెడిసినల్ కెమిస్ట్రీ అనమాట ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎప్పుడంటే వాకింగ్ ఇంటర్వ్యూ ట్వంటీ ఫోర్త్ జూలై అనమాట మార్నింగ్ టెన్ ఏఎం నుంచి వన్పిఎం మధ్యలో అటెండ్ అవ్వచ్చు కింద వెన్యూ కూడా ఇచ్చారు చూడండి ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలో అది కూడా ఇచ్చాడు ఎవరైతే వీరికి అటెండ్ కాలేకపోతారో వాళ్ళ వాళ్ళ అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ కెమ్ వేడల్స్ డాట్ కామ్కి ఫార్వర్డ్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మ్యాక్రో కేర్ నుంచి వచ్చిందండి వాళ్ళు ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకున్నారు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఎంఫార్మ్సీ మస్ట్ బీ ట్రైన్డ్ ఇన్ క్లినికల్ రీసెర్చ్ అని ఇచ్చాడు అదేవిధంగా సైంటిఫిక్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సి ఎనీ లైఫ్ సైన్సెస్ అని ఇచ్చాడు అదేవిధంగా సెకండరీ రీసెర్చ్లో బిఫార్మా ఎంఫార్మా క్వాలిఫికేషన్ ఇచ్చాడు అదేవిధంగా బయోస్టాటిక్స్లో ఎంఎస్సి స్టాట్ ఆర్ బయోస్టాట్ అని ఇచ్చాడు ఎస్ఏఎస్ ప్రోగ్రామ్కి అయితే బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్స్ అని ఇచ్చాడు మస్ట్ బీ ట్రైన్డ్ ఇన్ ఎస్ఐఎస్ అని ఇచ్చాడు పాస్ అవుట్ ఇయర్ ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ టూ ట్వంటీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ రెజ్యూమ్ని టాలెంట్ డాట్ హెచ్ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ మ్యాక్రో గ్రూప్ డాట్ కామ్కి వాళ్ళ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎట్రో ల్యాబ్స్ లిమిటెడ్ నుండి వచ్చిందండి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు వెన్యూ వచ్చేసి ఎస్ఎస్ ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ తోటపాలెం విజయనగరం అనమాట ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడంటే ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ మార్నింగ్ టెన్ ఏఎంకి అనమాట డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్స్ కావాలి హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా క్యూఏ అండ్ క్యూసీ ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కావాలి వేకెన్సీస్ ఫిఫ్టీ ఉన్నాయి ప్రొడక్షన్ వచ్చేసి ఐటీఏ ఫిట్టర్ కావాలి వేకెన్సీస్ థర్టీ ఉన్నాయి అదేవిధంగా ప్రొడక్షన్ వచ్చేసి డిప్లొమా మెకానిక్ కావాలి వేకెన్సీస్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి అదేవిధంగా ఎంత శాలరీ కూడా మెన్షన్ చేశారు చూడండి జెండర్ వచ్చేసి మెయిల్ కావాలని మేల్ మాత్రమే అడిగాడు ఎలెవెన్సెస్ ఎంత ఇస్తున్నాడో అవి కూడా మెన్షన్ చేశాడు జాబ్ లొకేషన్ వచ్చేసి నక్కపల్లి విశాఖపట్నం అండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండారో వాళ్ళ కింద భాస్కర్ అని రెండు మొబైల్ నెంబర్స్ మెన్షన్ చేశాడు ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వాకింగ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫార్మాకో విజిలెన్స్ అండి వీళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు బిఫార్మా అండ్ ఎంఫార్మా ఫ్రెషెస్ని అడుగుతున్నారు జాబ్ టైప్ పర్మనెంట్ జాబ్ అనమాట ఇమ్మీడియట్ జాయినర్స్ ఫర్ ఫార్మకో విజిలెన్స్ జాబ్ లొకేషన్ వచ్చి అహ్మదాబాద్ కంపెనీ వచ్చి వీదా క్లినికల్ రీసెర్చ్ అండి శాలరీ యాజ్ పర్ కంపెనీ పాలసీ అని ఇచ్చాడు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ సీవీని హేమంత్ డాట్ సి టూ వన్ సెవెన్ జీరో ఎట్ ది రేట్ ఆఫ్ సిఆర్ డాట్ కామ్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ ఏపీఐనండి వచ్చిందండి ఇది మెగా జాబ్ మేళగా వాళ్ళు మెన్షన్ చేశారు ఇది ఎక్కడంటే అమలాపురంలో అండి ఇది వాకిన్ ఎంట్రోయే అనమాట వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే వన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని అడుగుతున్నారు లొకేషన్ ఏంటంటే హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫిఫ్టీ రెండింటికి అడుగుతున్నారు అదేవిధంగా ఆర్ఎన్డీలో మరియు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు అనమాట క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ అండి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అనమాట బీఎస్సి కెమిస్ట్రీకి శాలరీ ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ సిటీసీ పర్యాణం ఎంఎస్సీ కెమిస్ట్రీకి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ల్యాక్స్ సిటీసీ పర్యాణం అనమాట వేకెన్సీస్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ అండి ఏజ్ బిలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని ఇచ్చాడు వెన్యూ ఇచ్చేసండి ఎస్కేబీఆర్ పీజీ కాలేజ్ అమలాపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ సండే అనమాట టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి ఫోర్ పిఎం మధ్యలో అటెండ్ అవ్వచ్చు నోట్ ఇచ్చాడు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ క్యారీ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జిరాక్స్ జిరాక్స్ కాపీస్ మ్యాండటరీ బయోడేటా టెన్త్ ఇంటర్ పీజీ ఆధార్ పాన్ కార్డ్ ఫోటోగ్రాఫ్స్ అని ఇచ్చాడు కోవిడ్ ప్రికాషన్స్ షుడ్ ఫాలో మ్యాండటరీ అని ఇచ్చాడు అదేవిధంగా కింద మొబైల్ నెంబర్స్ ఇచ్చాడు ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ thank you